మరి ఇక మరమనిషి మరమనిషికి కొంచెం కష్టపడ్డాను. ఎందుకంటే తెలుగులో వాళ్ళు, తమిళంలో వాళ్ళు ఏమన్నారంటే ఎందిరన్ అన్నారు, యంత్రుడు. నేను తెలుగులో యంత్రుడు అనేసా ఒక పాటలో, యంత్రుడా యంత్రుడా అని అన్నాం. బట్ రోబోట్కి పర్ఫెక్ట్ తెలుగు మీనింగ్ ఏంటి అని ఆయన అన్నప్పుడు మరమనిషి అని చెప్పా. అది చాలా బాగుందన్నారు ఆయన. అప్పుడు ఓ మర మనిషి మాలో కిరా, తీగలతో తెలిపించి ఆటస్ లో మెమరీ కూర్చి చలిపోని దేహంతో చెడిపోని ప్రాణంతో రైట్. అలాగే మళ్ళీ సూపర్ స్టార్ ఇంకొక చిత్రం సహానా సూపర్ శ్వాసేవీచెను సహానా శ్వాసేవీచెను సహారా పువై పూచెను సహారా పువై పూచెను సహారా శ్వాసేవీచెను. అందులో ఇంకో పాట కూడా తెలుసుగా, నవ్వల్లే పువ్వల్ మొక్కుబడి నీ కాతుక కళ్ళకు జారిపడి పనిబడి చేరికి పైన బడి బాజీ బాజీ రాజీ నసీబాజీ బాజీ 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 రాజీ నసీబాజీ. క్లాసిక్ నచ్చే వాళ్ళకి ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఈ పాట సహాన, కొంచెం మాసివ్ గా ఉన్న వాళ్ళకి వాజీ వాజీ అనే పాట. అది రెండు పాటలు నేను బాగా బాగా పేరు వచ్చిన పాటలు, అంటే డబ్బింగ్ పాటలు కూడా బాగా రాస్తాడు అనడానికి ఒక చంద్రముఖిలో కూడా అద్భుతమైన రెండు పాటలు. రెండు పాటలు చిలక పద పద నెమలి పద పద మైనా పద పద మనసా పద అన్న పాట ఒకటి ఉంది. అందులో రజనీ గారి యొక్క, రజనీ గారి క్యారెక్టర్ని రజనీ గారి నిజ జీవితాన్ని కలిపి రాశా. ముక్కంటి పాదాలు నేను ముద్దు పెట్టానే ఈ గుండెల్లో, కోటి జనం గుండెల్లో నన్ను పెట్టాడే అని. ఆడిందే బొమ్మ ఆ దేవుణ్ణి జో కొట్టే రాగం వినుకోవే బొమ్మ ఆ పాట కనరాని చోటు ఏడుందే బొమ్మ ఈ పాట ఇచ్చినది కూడా ఈశుడే బొమ్మ ముక్కంటి పాదాలు నేను ముద్దు పెట్టాడే ముద్దుగా ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడే. ఆయనకు ప్రజల్లో ఉన్నటువంటి ఆ పలుకుబడిని కూడా నేను అందులో పాట పాడ రియాలిటీని రియల్ రియల్ లైఫ్ ని కలిపారు. రెండు రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ ని కలిపి నేను ఆ పాట అందులో రాయడం జరిగింది. మీరు రాసిన పాటల్లో మీకు ఇష్టమైన పాట ఏది అంటే ఏం చెప్తారు? పాండరంగంలో నేను మాతృదేవభావ పాట చెప్తాను. ఎందుకంటే నేను ఆ పాట రాయడం కూడా ఇప్పుడు ట్యాగూర్లో ఎలాగైతే ఒక శ్రీశ్రీ గారి పాదం పెట్టుకుని రాయడం ఒక చిన్న సాహసోపేతమైన పరీక్ష ఎలాగైందో, పాండరంగంలో కూడా రాఘవేంద్రరావు గారు పిలిచి నువ్వు ఆ కాళ్ళు పోయిన తర్వాత ఏడ్చేటువంటి ఆ పాట నువ్వు రాయాలమ్మా అని చెప్పినప్పుడు భయపడ్డాను. ఎందుకంటే పాండరంగ మహాత్మ్యంలో ఎన్టీ రామారావు గారు సముద్రగాలు రాసిన పాట అమ్మాని అరచిన అలకించవేమమ్మ అనే పాట ఒకటి పాట, అది
అంటే ఆ పాట ఇప్పటికీ మనం తలుచుకుంటే వింటుంటే ఒళ్ళంతా గగురు పడుతుంది. అలాంటి సిచ్యువేషన్లో అంత పాపులర్ అయినటువంటి సన్నివేశంలో అలాంటి పాట రాయాల్సి వచ్చినప్పుడు భయపడడం జరిగింది. కనిపిస్తే కన్నీళ్లతో కాళ్ళు కడుగుతానా అన్న అనే పాట ఉంటుంది ఆ థీమ్. అంటే నన్ను కనిపిస్తే క్షమించండి అన్నట్టుగా నేను ఇందులో రివర్స్ వెళ్ళా, అసలు నన్ను క్షమించనే వద్దు, పొరపాటున కూడా నన్ను కరుణించొద్దు నాన్న అనే కాన్సెప్ట్లో వెళితే మనం ఆ పాటను తప్పించుకొని మనం పక్క నుంచి వెళ్ళవచ్చు కదా అని ఒక కొత్త స్కీమ్ అనుకున్నాను. ఓకే, అలా నేను అమ్మా నీ కలలే నా కంటి పాపలైనవని నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోషావని నీ నెత్తుటి ముద్దయే నా అందమైన దేహమని బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలె చమురని. సో రాయగానే మరి రాఘవేంద్రరావు గారు ఏమన్నారు? వాళ్ళకి వాళ్ళ నాన్నగారి జ్ఞాపకం వచ్చారు. ఎందుకంటే నేను వాళ్ళ ఒక నాన్న గురించి ఒక అద్భుతమైనటువంటి ఒక శిలాక్షరం రాసేసాను. ఎట్లాగంటే, నానా నీ గుండెలపై నడక నేర్చుకున్నా నేను మా అమ్మ నాన్నను గుర్తు చేసుకుని రాశాను. విన్నవాళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మ వెళ్ళిపోతారు. పాండురంగడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఆ పాట వింటే నువ్వు తప్పకుండా మీ అమ్మ మీ నాన్న జ్ఞాపకం వస్తారు. ఇలా వ్యక్తిగతంగా పుట్టినటువంటి పాట ఎప్పుడైతే విశ్వజనీయం అవుతుందో ఆ పాట సక్సెస్ అవుతుంది. అలా నాకు ఇది చాలా, ఇప్పుడు కాదు ఇంకా నేను 1000 పాటలు రాసిన ఈ పాట నాకు. శ్రీరామదాసులో నాకు కీరవాణి గారు అన్నారు, ఏంటి హోలేసా అన్నారు అంటే, హోలేసా అనడంలోనే నేను ఒక కొత్తదనం ప్రవేశపెట్టాను. మహాత్మా గాంధీకి ఒక తెలుగు పరిశ్రమ ఇచ్చినటువంటి నివాళి లాంటిది పాట. ఎందుకంటే వందే మాతరం అనగానే దానికి ప్యారలల్గా గాంధీ ఓంకారం. జోడుతో చేతి కర్రతో కదిలేవో సత్యాగ్రహం మురారి విషయానికి వస్తే ఒక మాట బాగా రాశా, చేయి చేయి కలిపే కోసమే హృదయం ఇచ్చాడమ్మాయి, జారిపోయాక తిరిగి రథమో కాలమ్మాయ మరాఠీ. రొటీన్ మామూలు పనికిరాని సన్నివేశంలో ఇచ్చే పాట అయినా సరే కొండర లైన్ ఉండాలి. ఇక నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు